నమస్తే, వెల్కమ్ టు ఎస్టే న్యూస్. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మన రూపాయి విలువ డాలర్ ముందర దిగజారుతూనే ఉంది. డాలర్తో పోటీ పడుతున్నప్పుడల్లా మన రూపాయి ఓడిపోతూనే ఉంది. ప్రస్తుతం 72.52 చేరిన డాలర్ విలువ. దీనిపై ఈరోజు స్పెషల్ ఫోకస్. రోజు రోజుకి దిగజారుతున్న మన రూపాయి విలువ ప్రజలకు చుక్కలు చూపెడుతుంది. డాలర్తో పోలిస్తే ప్రస్తుతం విలువ 72.52 చేరింది. ఒక వారంలోపే ఇండియన్ కరెన్సీ విలువ భారీగా పతనమైంది. ఇంత జరుగుతున్న మన ఆర్థిక మంత్రి ఆర్థిక వ్యవస్థ ఏం పట్టించుకోలేదు. అంతకుముందు 70 రూపాయలు, తర్వాత 71, మరి ఇప్పుడు ఏకంగా 72.52 చేరిన డాలర్ విలువ. పతనం అవుతున్న రూపాయి విలువ పెట్రోల్, డీజిల్ వాటిపై కాకుండా మొత్తం అన్నిటిపైన చూపెడుతుంది. స్వాతంత్రానికి ముందు ఆర్థిక వ్యవస్థను బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. 1947 ముందు ఒక రూపీ విలువ ఒక డాలర్తో సమానంగా ఉండేది. మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉండటం వలన 1952 డాలర్తో పోలిస్తే మన రూపీ విలువ 4.75 పైసలకు దిగజారింది. ఏకంగా 2014 61కి చేరిన డాలర్ విలువ. అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ పాలసీని ప్రవేశపెట్టింది. అప్పుడు మన రూపీ విలువ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. తరువాత ఫ్లెక్సిబుల్ పాలసీని ప్రవేశపెట్టింది. దీనివల్ల స్టాక్ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం మన రూపీ విలువ 72.52కి చేరింది. రోజు రోజుకి పెరుగుతున్న డాలర్ విలువ మన ఆర్థిక వ్యవస్థను కుక్కలు చేస్తుంది. దీన్ని మనం అరికట్టాలంటే మనం ఫారెన్ నుంచి దిగుమతి చేస్తున్న వస్తువుల్ని తగ్గించి మన కరెన్సీ విలువను పెంచుదాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టేన్ న్యూస్. మన కోసం మన ఛానల్.